చదువుకు చలో దుబాయ్ అంటూ భారతీయులు మన దేశానికి సమీపంలో ఉండటంతో విద్యార్థులు ఆసక్తి అక్కడే విదేశీ వర్చువల్ క్యాంపస్లు కాలేజీలతో మెరుగైన విద్య జాబ్ ఓరియంటెడ్ కోర్సుల పెంపుపై ప్రత్యేక కార్యాచరణ నేరాలు తక్కువకుండా హాయిగా చదువుకుంటున్న విద్యార్థులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హిందుత్వంలోకి రాజకీయం ప్రవేశించడం దురదృష్టకరం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హిందుత్వం అనేది మతం కాదు, అది భారతీయ జీవన విధానం, కానీ నేడు దురదృష్టవశాత్తు హిందుత్వంలోకి రాజకీయం ప్రవేశించిందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. తత్వవేత్త ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి సత్యజయంతోత్సవాల్లో భాగంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పద్మభూషణ్ ప్రొఫెసర్ కొత్త సచ్చిదానందమూర్తి విజన్ ఆన్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిఫ్లెక్షన్స్ ఆన్ 21st సెంచరీ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ ప్లానింగ్ ఇన్ ఇండియా అనే అంశం మీద 2 రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సదస్సును సోమవారం వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎంతో విశిష్టమైన భారతీయ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేసిన తాత్వికవేత్త ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి అని కొనియాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పర్యాటక